వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, నడవడానికి రోడ్లు బురదమయం, ఉండడానికి ఇళ్లు కురుస్తున్నాయని, నడవడానికి నరకయాతన పడాల్సి వస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, డీసీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు బ్రహ్మాండంగా కట్టారని నీతివాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. ప్రజలతో సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, ఏమి వసతులు లేకుండా ఇచ్చారని, మనుషులం కాదనుకున్నారా అని ధ్వజమెత్తారు. ఇండ్లు పంపిణీ చేసి సంవత్సర కాలం అవుతున్నా కరెంటు, స్ట్రీట్ లైట్లు లేకపోవడం శోచనీయమని అన్నారు. 9 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో ఏ ఒక్క పథకం సరిగ్గా లేదని చెప్పారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు మామిళ్ళ ఆంజనేయులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ, శ్రీమాన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లింగం, సునీల్, విక్రమ్, మునీర్, శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఇగో ఇది వీళ్ళ బ్రహ్మాండం. ఇప్పుడే విజిట్ చేసినాం, పొద్దుటి సంధి వచ్చి చూస్తే 2 గంటలైన తిరగబట్టి అన్ని ఇల్లు, ఏ ఇల్లు చూసినా ఉరుస్తుంది, కురుస్తుంది. ఎక్కడ కూడా ఇంట్లోకెళ్ళి వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి లేదు. మేమే తిరిగినాం ఆ నీళ్ళలు ఇంతలోతు కోపులల్ల. ఇక వీళ్ళు చెప్తారు 5400 ఇల్లులు మెదక్కు జిల్లా వైజ్గా శాంక్షన్ అయినాయి. అందులో మన కలెక్టర్ గారు గ్రాంట్ చేసినవి 4600 మాత్రమే, అందులో కంప్లీట్ అయినాయి 2400. అంటే అన్నిట్లలో కోతనే, అన్నిట్లలో కోతనే. మరి ఏం పాపం చేసిందో ఏందో. వీళ్ళందరూ కూడా ఇంట్లోనే నిర్వాసితులను కలిపిన అందరినీ కలిపిండ్రు. గుంజుకొని వాళ్ళ జాగల భూములు కూడా ఇస్తే ఏందనట్టు వాళ్ళ స్టాట్స్ అది కంప్లీట్ అయినా సరే ఇస్తారు కదా. ఇప్పుడో ఎప్పుడో అయితే ఇయనైతే ఇస్తారు జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లాకి. సో అందుకని మేమేమంటున్నాం అంటే అందరు కూడా ఒక్కసారి సోయి తెచ్చుకొని వాళ్ళ మాటలు వినండి. ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ లో పిలిపించి ఇలా తిరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది, అంతా డబుల్ బెడ్రూమ్లు చూస్తున్నారు అనేది చూడగానే ఎంబటే మైనారిటీ బంధుని ఆయన అన్నాడు. అంటే దళిత బంధుని బంద్ పెట్టిండ్రు, రైతు బంధు బంద్ అయింది, 5 ఎకరాల వరకే కటాఫ్ చేసిండ్రు. ఇంకా ఎందుకు ఇట్లా మాట్లాడు ఇవన్నీ? కొత్త కొత్తగా అన్ని తీసుకొచ్చి నిధులు ఎరికలు తీసుకొస్తారు. నిధులే ఉంటే మీరు ఇవి కంప్లీట్ చేసి ఇస్తారు కదా అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే ఎలక్షన్స్ అన్ని 3-4 నెలలే ఉన్నాయి, ముచ్చటపడి వస్తూ ఉన్నాయి ఎలక్షన్. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే అనుకున్న పింఛన్ అయినా 4000 ఇస్తామంటున్నారు వీళ్ళు. ఇవాళ 2 నెలలైంది ఇప్పటికీ పెన్షన్, ఆసరా పింఛన్ రాక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే జీతాలు కూడా 10వ తారీఖున ఇవ్వలేని పరిస్థితి మీద ఇక మీరు ఇల్లులు కడతారంటే అదంతా ఇస్తారు అంటే ఉత్తముచ్చట. ఈ కంప్లీట్ అయిన కాడికి ఏదో తూతు మంత్రంగా ఇస్తారేమో, అది కూడా ఎలక్షన్ ముందట ఇయ్యన్నా లేదా వాళ్ళకు సంకటంగానే ఉంది. ముందు పోతే బాధ, వెనుక పోతే ఓ బాధ. వాళ్ళకు ఇస్తేనేమో ఇచ్చిన వాళ్ళే వేస్తారు ఇప్పుడు ఓట్లు. ఇయ్యలేదనుకో ఎవరూ వేయరు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇవాళ ఇరకాటంలోనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏది చేసినా, ఏ పథకం అనౌన్స్ చేసినా సెల్ఫ్ గోల్ అవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, రాబోయే రోజులల్లో కాంగ్రెసే వస్తుంది. మీకు అనుకున్నట్టుగా ఏదైతే జాగా చూపిస్తే, మీకు పట్టాభూమి చూపిస్తే 5 లక్షలు ఇస్తారు, లేకపోతే గురించి మా అక్కలు చెల్లెళ్ళు అందరినీ కలుసుకొని విషయాలపై చర్చిస్తే వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఇక్కడ సరైన డ్రైనేజ్ లేదు. ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడడానికి పోతే ప్యాంట్లు ముఖాల వరకు పట్టుకొని ఇవాళ బురదలో నడవలసిన పరిస్థితి. ఇవాళ వీళ్ళ దగ్గర తాగునీరు లేదు, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు లేదు. వాళ్ళ బాధలు చెప్తా ఉంటే అసలు మాకు ఇల్లు ఎందుకు ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వకుండా సరిపోతుండనే దౌర్భాగ్యం మాకు ఇల్లు ఎందుకు అపయప్పారని చెప్పి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ పిల్లలు ఉన్నారు, పెద్ద అయిన ఉన్నాడు, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కూడా ఇవాళ కరెంట్ షాక్ వచ్చి ఆ గోడలకు వెళ్ళి స్లాబ్లోకి వెళ్ళి వాటర్ వస్తే కరెంట్ షాక్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పి గుప్పిట్లో పెట్టుకుని, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. ఇవాళ ఎంతో ఆర్భాటంగా ఆ రోజు హరీష్ రావు మంత్రి గారు దీన్ని ప్రారంభం చేసిర్రు. 3-4 నెలలకే ఇవాళ స్లాబ్లు ఉరుస్తూ ఉన్నాయి, గోడలు ఉరుస్తూ ఉన్నాయి, కిటికీలు పోతున్నాయి. ఇవాళ చూస్తే మీకు ఒక 2 నెలల వరకల్లా, 1 ఏడాది వరకల్లా కంప్లీట్ బిల్డింగ్ వస్తే మా అక్క ఇళ్ళు దానికి సమాధానం చెప్తారు.